महादेवपूर मंडल में गर्ल्स हाई स्कूल विविध स्कूल कॉलेज ना वैचार मंद विद्यार्थुक मत पदार्थ दुर्वनियोगम सुरक्षित इंटरनेट उपयोग सीआई గండ్రాద్రి మోహన్ అవగాహన కల్పించారు. చెడు వ్యసనాలకు బానిసలు కావద్దని, గంజాయి గుట్కా అశ్లీల చిత్రాల విషయాలకు దూరంగా ఉండాలన్నారు. విద్యార్థులు క్రమశిక్షణతో ఉంటూ మంచి పౌరులుగా తయారు కావాలని, చెడు అలవాట్లకు బానిస కాకూడదని, చదువుతూనే ఉన్నత భవిష్యత్తు ఉంటుందని విద్యార్థులకు సూచించారు. మహిళలపై జరుగుతున్న అత్యాచారాలు, అన్యాయాలు, లైంగిక దాడులు, వారిపై జరుగుతున్న హింసలు మొదలగు వాటి మీద కంప్లైంట్ ఎలా చేయాలి, ఏ సెక్షన్ కింద చేయాలి, వారి యొక్క ప్రాబ్లమ్ ని ఎలా క్లియర్ చేయాలి, వారు ఎలా ధైర్యంగా ఉండాలి మొదలగు వాటి గురించి వివరించడం జరిగింది. కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ దృష్ట్యా ప్రతి ఒక్కరూ భౌతిక దూరం పాటిస్తూ మాస్కులు ధరిస్తుండాలని అన్నారు. పాఠశాల ఉపాధ్యాయులకు విద్యార్థులు తప్పనిసరిగా మాస్కులు ధరించడం, భౌతిక దూరం పాటించేటట్లు చర్యలు తీసుకోవాలని అన్నారు. మన ఉపాధ్యాయులు, ఉపాధ్యాయులందరికీ మరియు విద్యార్థి విద్యార్థులు అందరికీ నమస్కారం. ఇంతకుముందు మీకు అవగాహన కార్యక్రమం పెట్టడం జరిగింది, వచ్చిన మీరు ఇది మూడోసారి అంతేనా? కరోనా ఆఫ్టర్ కరోనా తర్వాత గౌరవ ఎస్పీ భూపాల్పల్లి గారి ఆదేశాల మేరకు మేము ఈరోజు మహాదేవ్పూర్ స్కూల్ ఆవరణలో జూనియర్ కాలేజ్, డిగ్రీ కాలేజ్ పిల్లలతో, ఉపాధ్యాయులతో, ఇక్కడ ఉన్నటువంటి అందరితో ఈ అవేర్నెస్ ప్రోగ్రామ్ ఏంటంటే యాంటీ హ్యూమన్ ట్రాఫికింగ్, మానవ అక్రమ రవాణా ఏ విధంగా జరుగుతుందో దానిపై మేము అందరినీ ఎడ్యుకేట్ చైతన్యపరచడం జరిగింది. మానవ అక్రమ రవాణా అనేది కేవలము మానవుల్నే, అది ఆడ మగ కావచ్చు, వృద్ధులు కావచ్చు, పిల్లలు కావచ్చు, ఎవరినైనా చేసే ఆస్కారం, వారి పట్ల ఒక ప్రత్యేకమైనటువంటి యూనిట్ జిల్లాలో పనిచేస్తుంది. అది స్టేట్లో చూసినట్లయితే అడిషనల్ డీజీ మేడం గారు వారి యొక్క ఆధ్వర్యంలో మేము జిల్లాలో మేము పనిచేస్తూ ఉన్నాం. దీంట్లో చైల్డ్ మ్యారేజ్ కానీ, చైల్డ్ బాండెడ్ లేబర్ కానీ, చైల్డ్ లేబర్ కానీ వాళ్ళు ఎక్కడైనా పనిచేసినట్లయితే డెఫినెట్గా మా నోటీస్ తీసుకొని వచ్చినట్లయితే మేము కంపల్సరీ ఆ తీసుకొచ్చి వీళ్ళను ట్రాన్స్పోర్ట్ చేసిన వాళ్ళని కానీ, కాంట్రాక్టర్స్ కానీ, పనిలో పెట్టుకున్న వాళ్ళపైన కూడా లీగల్గా కేసులు పెట్టి యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. డెఫినెట్గా మేము అన్ని ఈ జిల్లాలో ఉన్నటువంటి స్కూళ్ళల్లో, కాలేజీలలో, దెన్ కొన్ని ఇంపార్టెంట్ అడ్డాల మీద మేము అవేర్నెస్ కల్పించడం జరుగుతుంది. ఇప్పుడు జనవరి 1 నుండి జనవరి 31 వరకు కూడా ఆపరేషన్ స్మైల్లో భాగంగా ఈ భూపాల్పల్లి జిల్లాలో, భూపాల్పల్లి డివిజన్, దెన్ కాటారం డివిజన్లో కూడా మా టీంలు పనిచేసి ఈ పిల్లలు ఎక్కడైతే చిన్నపిల్లలతో బెగ్గింగ్ చేయడం కానీ, చిన్నపిల్లలను ఈ ట్రాఫికింగ్ జరగకుండా వారిపై అవగాహన మా టీములు కల్పించి, నిన్న మేము భూపాల్పల్లిలో 5 పిల్లలను మేము రెస్క్యూ చేసి సిడబ్ల్యూసి ముందు, చైల్డ్ వెల్ఫేర్ కమిటీ ముందు ప్రొడ్యూస్ చేయడం జరిగింది. సో అందులో భాగంగానే ఇక్కడ ఈ స్కూల్లో యాంటీ హ్యూమన్ ట్రాఫికింగ్ గురించి పిల్లలకు, ఉపాధ్యాయులకు, ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ఈ ఆటో డ్రైవర్లకు, మిగతా ఇతరులకు కూడా అవగాహన కల్పించడానికే వచ్చినాం. దాంట్లో కల్పించడం జరిగింది. దాన్ని ఏమైనా ఉంటే ఎక్స్ట్రా ఎడిట్ చేయండి.